పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం నేను రాజమండ్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు గవర్నమెంట్ నిన్న ఈవినింగ్ నన్ను అక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఇక్కడికి దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్ విజయవాడకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు ఆ ఉత్తర్వుల ప్రకారంగా ఈరోజు నేను సురేష్ బాబు గారి దగ్గర గత ఈవో అయినటువంటి సురేష్ బాబు గారి దగ్గర నుంచి ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఇక్కడ ఈవోగా రావడం నాకు చాలా అమ్మవారి దగ్గర చేయడం అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉండబట్టే మళ్ళీ వారి సేవకి ఇక్కడికి వచ్చానేమని నేను భావిస్తున్నాను కాబట్టి నాకు వీలైనంత వరకు నేను ఈ దేవస్థానం యొక్క సర్వీస్ని అమ్మవారికి సేవగా చేస్తాను తప్పనిసరిగా అదే మీ అందరి సహకారం పబ్లిక్ సహకారం అధికారుల సహకారం అందరి సహకారంతో కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను చూస్తే దాన్ని ఏ విధంగా దాన్ని మనం చేయాలి అన్నది ఒక అవగాహన తెచ్చుకొని చేయడానికి ప్రయత్నిస్తాను అంటే ప్రతిష్ట దేవాలయాల్లో రెండో దేవాలయం అయినటువంటి దుర్గపురి ఈ మధ్య కాలంలో ఎక్కువ రైట్స్ కావచ్చు లేకపోతే విజిలెన్స్ రైట్స్ కావచ్చు దీనికి సంబంధించి మీ దగ్గర నుంచి ఎలాంటి ఇది ఉండదు దుర్గపురికి అంటే ఏంటి మీరు అంటే నా దగ్గర నుంచి ఏంటి మీరు నివేదికలు కావచ్చు వాటి నుంచి ఎలాంటి సొల్యూషన్ అంటే ఆల్రెడీ తప్పు చేసిన వాళ్ళకి ఆల్రెడీ 15 మంది సజెస్ట్ అయిపోయింది అంతా అయిపోయిందమ్మా అందరి మీద యాక్షన్ తీసుకోవడం అయిపోయింది అంతే అయిపోయింది ఇప్పుడు వచ్చాను ఇప్పుడు ఫర్దర్గా మరి పై అధికారుల యొక్క ఆదేశాలు మరి ఏంటి ఇస్తారో చూసి దాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను అంటే ఇంకా విచారణ అనేది ఇంకా జరగాల్సి ఉంది కొంత ఇప్పటికీ విజిలెన్స్ ఆల్రెడీ ఏసీపీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ప్రాథమికంగా కానీ విజిలెన్స్ కూడా ప్రాథమికంగా ఇచ్చారు అంటే పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే ఇంకా కూడా పక్షాలు అనేది ఇంకా జరిగే అవకాశం ఏమైనా ఉండొచ్చు అంటారు మరి ఒకసారి వాళ్ళు టేకప్ చేసిన తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎస్సీ వాళ్ళు టేకప్ చేసిన తర్వాత వాళ్ళు కంప్లీట్ చేస్తారు వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు రావడం ఇప్పటివరకు ఏ విధంగా కోఆపరేట్ చేస్తారో ఆ విధంగానే టెంపుల్ పరంగా వాళ్ళు కోఆపరేషన్ అందిస్తాను అది కంప్లీట్ అవ్వడానికి కూడా మా సహకారం అందిస్తాను అంటే నాకు ఇంకా ఇవాళ చార్జ్ తీసుకున్నానమ్మా యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్ తెలుసు కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది పిన్ టు పిన్ తెలియదు కదా నేను అది తెలుసుకున్న తర్వాత అప్పుడు దాన్ని బట్టి నేను ఇంకేమో చెప్పగలను